ప్రార్థన చేస్తే బాధలు దేవుడు వింటాడు. వాక్యం చదివితే బాధలకు భరోసా, సమస్యలకు సొల్యూషన్ చూపిస్తారు. దేవుని వాక్కు మనకు ఎవరు ఇవ్వలేని నెమ్మదిస్తుంది. భయపడే సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు, చేతిలో బైబుల్ లేకపోయినా చుట్టుపక్కల గోడ మీద ఉన్న వాక్యం చదివితే దేవుడు మీ మధ్య ఉన్నాడు భయపడకండి అంటే, అప్పుడు వచ్చే ధైర్యం వర్ణించలేనిది. సర్వశక్తి గల వాక్యం మన జీవితానికి ఇస్తుంది సౌఖ్యం. ఈ రోజు కొరకు దేవుని వాక్యం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. 119వ కీర్తన 50వ చరణం.